यत्र नार्यस्तु पूज्यन्ते रमन्त्रे तत्र देवता अंटे ఎక్కడ ఆడవాళ్ళు పూజించబడతారు అక్కడ దేవతలు ఉంటారు అని మనం ఇది ఒప్పుకుంటాం కూడా. కానీ ఇది మీరు ఎంతవరకు చేస్తున్నారు? మీరు ఈ విధంగా అనొచ్చు, అందరితో సమానంగా చూస్తున్నాము అని. వాళ్ళు పుట్టినరోజునారు, పెళ్లి రోజునారు, వాళ్ళకి బహుమతులు ఇస్తున్నాం, శుభాకాంక్షలు చెప్తున్నాము అని. అంటే ఏంటి, మనం ఈ విధంగా చేస్తే అది సరిపోతుందా? మీరే ఆలోచించండి. ఒక స్త్రీ తన భర్త కోసం, తన తండ్రి కోసం, తన కొడుకు కోసం, తన సోదరి కోసం ఎన్నెన్నో చేస్తుంది. అలాంటి స్త్రీకి శుభాకాంక్షలతోనూ బహుమతులతోనూ సంతోషం ఇవ్వగలమా? స్త్రీకి బంగారు ఆభరణాలు అక్కర్లేదు, అలాగే పట్టు వస్త్రాలు కోరుకోదు. తనకి కావాల్సింది మర్యాద మాత్రమే, అది అందరి ముందు అలాగే ఏకాంతంలో కూడా. తనకి కావాల్సింది మీ సమయం, మీ సహకారం. అలాగే వీటితో పాటు కాస్త సమయం తనతో గడిపితే మీ జీవితంలో తన స్థానం సమానమే అన్న భావం వస్తుంది. అప్పుడే మీరు చెప్పగలరు, యాత్ర నార్యస్తు పూజంతే రమంత్రే తత్ర దేవతా రాధాకృష్ణ.